మా యూట్యూబ్ ఛానల్ విహారీ సాయికృప. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ ఆన్సర్ పెట్టాను కదా, క్యూఏ పెట్టాను, లైక్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి నేను చెప్తాను అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మొన్న చేయాల్సిన వీడియో నేను ఒక 2 డేస్ తర్వాత చేస్తున్నాను, సో అందుకే మీ నేమ్స్ ప్రాపర్గా మెన్షన్ చేయలేకపోతున్నాను. ఎవరైతే ఏదేది క్వశ్చన్ పెట్టారని మెన్షన్ చేయలేకపోతున్నాను. బట్ నాకు మ్యాక్సిమం ఒక టాప్ 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎక్కువ మంది ఏవైతే అడుగుతున్నారో టాప్ 20 క్వశ్చన్స్ అయితే నేను పెట్టుకున్నాను నా దగ్గర. సో దానికి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ టైం క్యూఎన్ఏ పెట్టినప్పుడు పక్క నేమ్స్ సహా పెడతాను, సారీ ఈసారి పెట్టలేకపోతున్నాను. సో మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, అన్నిటికన్నా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీ ఛానల్కి విహారీ సాయికృప అని నేమ్ ఎందుకు పెట్టారు అని అడిగారు. విహారీ అని ఎందుకు పెట్టారంటే బేసిక్గా పర్సనల్గా నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ట్రావెల్ అయితే చేయలేము. నా మెయిన్గా అయితే నేను ట్రావెల్ వీడియోస్ చేద్దాము, తర్వాత కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేద్దాము, అన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నా. నాకు ఎక్కువ ఇష్టం అంటే ట్రావెల్ వీడియోస్ అయితే చాలా ఎక్కువ ఇష్టం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఉన్న ప్లేస్ నుండి పక్కనున్న రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ వీడియో చేద్దామన్నా కూడా, ఫుడ్ రిలేటెడ్ వ్లాగ్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు. సో అందుకే మ్యాక్సిమం చిన్న చిన్న రెసిపీస్ ఏవైతే ఉంటున్నా అవి ట్రై చేసి చూపిస్తున్నాను. కొంచెం సిచ్యువేషన్ సెట్ అయిన తర్వాత పక్కా మీకు ది బెస్ట్ వీడియోస్ ఇస్తాను. ఆబ్వియస్లీ నార్మల్ ఒక పని చేస్తేనే అందులో 100% ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాను, అలాంటిది నా డ్రీమ్. యూట్యూబర్ అవ్వడం అనేది నా డ్రీమ్, పక్కా దానికోసం 100% ట్రై చేస్తాను, 100% అవుట్పుట్ ఇస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. యా, విహారీ సాయికృప అని ఛానల్ నేమ్ ఎందుకు పెట్టాను అంటే విహారీ అన్న నేమ్ నాకు చాలా చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్లో ఒక అతను ఛానల్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు విహారీ అని ఎందుకో తీసాడనమాట. ఎందుకో నాకు సడన్గా నచ్చింది చాలా. అసలు నీ ఛానల్ నేమ్ విహారీతో పాటు వేరే నేమ్ పెడదాం అనుకున్నా, బట్ విహారీతో పాటు వేరే నేమ్ పెట్టడం మీదకి నా నేమ్ పెట్టుకుందాము. చాలామంది బాగుంటుందో లేదో సాయికృప, విహారీ సాయికృప, సాయికృప రెడ్డి అని పెట్టుకోవచ్చు కదా, లైక్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం మంచి ఫాలోయింగ్ ఉంది కదా, మేబీ ఆ పీపుల్ ఎవరైనా చూస్తారేమో అని చెప్పారు. బట్ నాకు పర్సనల్గా ఎందుకో విహారీ అని పెట్టుకోవాలనిపించింది, అందుకే విహారీ సాయికృప అని పెట్టుకున్నాను. దీని వెనకాల ప్రాపర్గా రీజన్ అంటూ పెద్ద రీజన్ అంటూ ఏం లేదు, నాకు నచ్చింది అందుకే పెట్టుకున్నాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు దేనికి రిలేటెడ్ వీడియోస్ చేస్తారు యూట్యూబ్ ఛానల్లో అని అడిగారు. పక్కా ఆ వీడియోస్ ఈ వీడియోస్ అని అయితే నేను పెట్టుకోలేదు. నాకు ఎక్కడైనా ఏదైనా చూసినప్పుడు ఇది బాగుంది, నేను ఎంజాయ్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను అని ఏదైతే అనుకుంటానో ఆ రిలేటెడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్ క్యాన్ బి ఎంటర్టైన్మెంట్, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, ట్రావెలింగ్, ఎనీథింగ్. దేనికి రిలేటెడ్ అయినా సరే ఎంటర్టైన్మెంట్తో పాటు మీకు కూడా ఏదో ఒక విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో మన ఛానల్లో అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, మ్యాక్సిమం అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేక కొంచెం వీడియోస్ స్లో అవుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం మ్యాక్సిమం ఇంట్లో చేసే వీడియోస్ చేస్తున్నాను, కొంచెం సెట్ అయిన తర్వాత మ్యాక్సిమం మీకు అన్ని బయట వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో, బట్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. సో మీలో చాలామంది నన్ను ఫుడ్ ఛాలెంజ్ చేయమని అడిగారు. నేనైతే అస్సలు ఫుడీని కాదు, బట్ స్టిల్ నాకేంటి అంటే ఏదైనా ఛాలెంజ్ పెట్టారు, ఏదైనా కాంపిటీషన్ పెట్టారంటే పక్కా అది విన్ అవ్వడానికి ట్రై చేస్తాను. నార్మల్గా అయితే నేను పానీపూరి ఒక 4-5 పానీపూరీస్ తింటే అవుట్. ఆ రోజు నాకు తెలిసి చాలానే తిన్నాను, మీరు చూసే ఉంటారు కదా పానీపూరీ ఛాలెంజ్ బ్లాగ్లో. సో అలా కాంపిటీషన్ పెడితే తినేస్తాను, ఎందుకో చేయాలి అనిపించింది అందుకే చేశాను. బట్ స్టిల్ చూద్దాం ఫ్యూచర్లో ఎవరైనా ఇంకా క్రేజీగా అనిపించి నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి ఫుడ్ ఛాలెంజ్ చేద్దాము అని అంటే పక్క చేస్తాను. బట్ పానీపూరి అంటే ఏదో తినేసాను కానీ బిర్యానీ అవి ఇవి అంటే నో, తినలేదు పక్క. చాలామంది అడిగిన క్వశ్చన్స్లో ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ప్రైవేట్ సాంగ్స్ చేయడం ఇష్టమా అని అడిగారు. ప్రైవేట్ సాంగ్స్ చేయడం నాకు చాలా ఇష్టం, కానీ ప్రాపర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అంతా టీమ్ అనేది ఉంటే ప్రైవేట్ సాంగ్ చేయడం బెటర్. ఇంకొకటి వచ్చేసి ఫోక్ సాంగ్ ఆఫర్స్ నాకు చాలా వచ్చాయి ప్రైవేట్ సాంగ్స్లో ఫోక్ సాంగ్, బట్ నాకెందుకో పర్సనల్గా అంత ఎక్కువగా నేనంతా ప్రాపర్గా చేస్తాను ఫోక్ సాంగ్స్ అని అనుకోవట్లేదు, అందుకే అవి చేయట్లేదు. వేరే సాంగ్స్ అయితే చేసే ప్లాన్ అయితే ఉంది, బట్ ఒక టీమ్ అనేది ఫామ్ అయ్యి చేస్తే బెటర్.
అని అనుకుంటున్నాను. అందుకే ప్రజెంట్ అయితే సాంగ్స్ గురించి ఏం ఆలోచించట్లేదు. ఇంకొకటి సాంగ్స్ అన్నారు కాబట్టి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను ఈ మధ్య కొంచెం సాంగ్స్ రాయడం కూడా స్టార్ట్ చేశాను. ఐ హోప్ మీతో షేర్ చేసుకుంటాను. సాంగ్ కొంచెం రాయడం అయిపోయిన తర్వాత పక్కా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు చెప్పండి దానికి రివ్యూ బాగుంది అంటే మనం దాన్ని సాంగ్ లాగా చేపించడానికి ట్రై చేద్దాం. ఏమో కొత్త కొత్తగా ట్రై చేసిన లైఫ్ అంటేనే కొత్త కొత్త థింగ్స్ ట్రై చేయడం కదా. ఏమంటారు, నన్ను అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మూవీ రివ్యూస్. నేను చాలా మట్టికి మూవీస్ చూస్తాను, మీ అందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు పెడుతూ ఉంటాను, మలయాళ మూవీస్, కన్నడ మూవీస్, తమిళ్ మూవీస్, బాలీవుడ్, హాలీవుడ్ కొంచెం తక్కువగా చూస్తాను, బాలీవుడ్ ఇంకొంచెం తక్కువ. నేను చూసే ఎక్కువ అంటే మలయాళ మూవీస్ మాత్రం చాలా ఎక్కువగా చూస్తాను. నేను మలయాళ మూవీస్ గురించి చెప్పినప్పుడు చాలామంది అక్క మీరు రివ్యూ చాలా బాగా ఇస్తున్నారు, లైక్ డీటెయిల్గా చెప్తున్నారు థింగ్స్ అన్నీ. మీరు రివ్యూ చేయవచ్చు కదా, రివ్యూ చేసి పెట్టచ్చు కదా ఇన్స్టాగ్రామ్లో అని అడిగారు అప్పుడు. బట్ అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఇంట్రెస్ట్ అయితే లేకుండే, బట్ యూట్యూబ్లో పెట్టాలి అని అనుకుంటున్నాను. చూద్దాము, ట్రై చేస్తాను. ఒక 20 మూవీస్ తీసుకొని, అంటే ఒకవేళ నేను ఏదో రివ్యూ ఇచ్చి మీకు అది నచ్చకపోతే బాగోదు కదా. సో బట్ మీకేదో ఇది చూడండి బాగుంది అని చెప్పడం కాకుండా, నాకు ఇష్టమైన మూవీస్ ఇవి, నాకు ఈ పాయింట్ నచ్చింది అని చెప్తే మేబీ మీరు ఆ పాయింట్ నచ్చితే ఆ మూవీ చూడొచ్చు కదా. అదే అనుకుంటున్నాను, చేద్దాం. ఆ వీడియో కూడా చేస్తాం. ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలామంది ఏం అడిగారంటే అక్క వీడియోస్ బయట చేయండి, ఇంట్లో చేయకండి అన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకు తెలిసి నేను బయటకు వెళ్ళి చేసే అంత అయితే ప్రజెంట్ అనిపించట్లేదు. బట్ స్టిల్ చేస్తాం, మహా ఒక 15 to 20 డేస్లో అంతా సెట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి అన్నీ సెట్ అవ్వగానే మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ చేస్తాను. డ్యాన్స్ కవర్ సాంగ్స్ ఏమని అడిగారు, చేస్తాను. నాకు చాలా ఇష్టం కవర్ సాంగ్స్. బట్ ఈ మానిటైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది కదా యూట్యూబ్కి, అది మానిటైజేషన్ తీసుకోదు కవర్ సాంగ్స్. అందుకే వన్స్ ఒకసారి నా ఛానల్ మానిటైజ్ అయిపోతే అప్పుడు కవర్ సాంగ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఆ పర్టికులర్ వీడియోస్కి మానిటైజేషన్ తీసేసి వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇంకొకటి కొంచెం పర్సనల్ క్వశ్చన్ చాలామంది అడిగారు అనమాట, మీరు ఏం చేస్తారు అని చెప్పి. నేను ప్రజెంట్ అయితే కంప్లీట్లీ ఇన్ టు యాక్టింగ్. సో జాబ్ చేస్తూ యాక్టింగ్ అన్నమాట. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు యాక్టింగ్ చెయ్యట్లేదా? నేను యాక్టింగ్ మానేయలేదు, బట్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను చేసిన వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ఇవి కలిపి ఒక 7 ప్రాజెక్ట్స్ ఏమో రిలీజ్కి ఉన్నాయి, ఇంకా అవి రిలీజ్ అవ్వలేదు. సో నాకేమనిపిస్తుందంటే ఇలా చేసి రిలీజ్ అవ్వకుండా ఉండడం కన్నా వన్స్ బెస్ట్ నాకైనా బెస్ట్ స్క్రిప్ట్ వచ్చి అప్పుడు చేద్దాము, త్వర త్వరగా చేసేసి చేసేది ఏం లేదు కదా, బెస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేద్దాము అని చెప్పి ఆగాను. ఆబ్వియస్లీ యూట్యూబర్ అనేది నా ఫైనల్ డ్రీమ్, బట్ యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ అండి. అంటే నాకు వేరే ఏ పని చెప్పినా కూడా అబ్బా ఈ పని ఇంత కష్టంగా ఉంది అనిపిస్తుంది, కానీ యాక్టింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మార్నింగ్ 6కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ 6 అయినా సరే అలసిపోకుండా ఉంటాను అనమాట. సో మనం ఒక పనిని ఎంత ఇష్టపడి ఎంత ఇష్టంగా చేస్తే మనకు అలసట లేకుండా ఉంటుందో కదా, అది నేను అబ్జర్వ్ చేశాను అన్నమాట యాక్టింగ్లో. అందుకే యాక్టింగ్లో కంటిన్యూ చేస్తూనే ఈ థింగ్స్ చేస్తాను. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ఫినిటమ్ మీడియాతో టైప్ అవ్వచ్చు కదా అని అడిగారు. నాకు ఎవరితో టైప్ అవ్వడం అయితే ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ ఏంటి నా నెట్వర్క్ ఏంటి. మేబీ నేను చేస్తే వాళ్ళతో పాటు వీడియోస్ చేయొచ్చు ఫ్యూచర్లో ఇంకా, బట్ యూట్యూబ్ ఛానల్ టైప్ చేసే అంత రేంజ్లో మనం లేము. బేసిక్గా వాళ్ళు మనది కన్సిడర్ కూడా చేయరు అని నేను తక్కువ అయితే చేసుకోలేను. బట్ నాకున్న ఒపీనియన్ ఏంటి అంటే, ఓన్గా కొంచెం గ్రో అయిన తర్వాత వేరే థింగ్స్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు. మూవీస్ ఏం చేస్తున్నారు అని అడిగారు. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ ఉంటాను మీతో ఏం చేస్తున్నా అని చెప్పి. ప్రజెంట్ అయితే ఒక మూవీలో చేశాను, నాకు మూవీస్లో చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు. యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే రెస్పెక్ట్ లేకుండా ఒక ప్లేస్కి వెళ్ళి యాక్ట్ చేయడం అంటే ఎందుకో నాకు నచ్చదు. రెస్పెక్ట్ అని ఎందుకు వాడాను అంటే, నాకంటూ మూవీ సైడ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మూవీస్లో ఎవరు తెలీదు. ఆఫ్కోర్స్ ఇప్పుడు నేను వచ్చి యాక్టింగ్ చేస్తున్నాను అంటే నాకంటూ కొంచెం నేమ్ వచ్చేంత వరకు ఒకలా ట్రీట్ చేస్తారు కదా, అది నేను తీసుకోలేను. సో అందుకే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏవో వస్తున్నాయి, బట్ నాకు చేయడం ఇష్టం లేదు. అయితే చిన్నవి చేయాలి లేకపోతే సైలెంట్ ఉండాలంటే నేను సైలెంట్గానే ఉంటాను. ఏదో ఒక రోజు నాకు తగ్గట్టుగా ప్రాపర్ క్యారెక్టర్ వస్తుంది అని అనుకుంటున్నాను, వస్తుంది, వచ్చినప్పుడు చేస్తాను.
సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఏ పని చేసినా కూడా వేస్ట్ అని నేను గట్టిగా అనుకుంటాను, గట్టిగా నమ్ముతాను కూడా. మీకు కూడా ఏ పని చేస్తే హ్యాపీగా అనిపిస్తుందో ఆ పనే చెయ్యండి. ఆ పని చేస్తున్నాను కదా అని చెప్పేసి కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పనినే వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. అంటే నేను మూవీస్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ నేను షార్ట్ ఫిలిమ్స్తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ వెబ్ సిరీస్ చేశాను, ఓటీటీలో చేశాను. సో మీరు కూడా ఏదైతే మెయిన్ టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ రీచ్ అవ్వలేము కానీ ఆ టార్గెట్ మీరు సెట్ అవ్వరు అని కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం కొన్ని స్టెప్స్ ఎక్కాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా పైకి వెళ్ళి కింద పడిపోకూడదు కాకుండా చిన్న చిన్న స్టెప్ మనం ఎక్కితే మన ఓన్గా టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి. మీరు కూడా వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది కదా అని ప్రతి దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏది సాటిస్ఫాక్షన్ ఉంటుందో అదే చేయొచ్చు. అన్ని టైమ్స్లో ఇది వర్కౌట్ అవుతుంది అని అయితే నేను చెప్పలేను. కాజ్ ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇష్టం లేకుండా స్టార్ట్ చేసిన పనిలో ది బెస్ట్ అవుతాం మనం. సో అన్నిట్లో నేను చెప్పట్లేదు. నా ఒపీనియన్ ఏంటి అంటే మీరు ఒక పెద్దదానికి టార్గెట్ చేసినప్పుడు చిన్న చిన్న స్టెప్ ఎక్కుతూ వెళ్తే బెటర్, ఒకేసారి పెద్ద చేయడం కాకుండా. ఎందుకంటే ఒకవేళ మీరు పడిపోయినా కూడా ఆ స్టెప్స్ మీరు ఎలా ఎక్కారో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి త్వరగా ఎక్కగలుగుతారు. అంటే సడన్గా ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోయారనుకోండి, చిన్నవి ఎక్కకుండా సడన్గా పైకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు కింద పడిపోతే ఇంకా మీరు కిందే ఉంటారు. అట్లా అన్లెస్ మీ దగ్గరికి ఒకరు వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తే తప్ప మీరు అక్కడే ఉంటారు. అగ్గురులాగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అట్లేం లేదు. బేసిక్గా నేను ఇంకా చాలా తక్కువగా చెప్తున్నాను. నాకు కొంచెం సద్గురుని ఎక్కువగా ఫాలో అవుతాను కదా, కొంచెం మాటలు వస్తూ ఉంటాయి, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుని వస్తూ ఉంటాయి. ఐ థాట్ ఇట్స్ ఓకే, 100 మంది ఏంటి అమ్మాయి అమ్మమలా మాట్లాడుతుంది అనుకోవడం కన్నా ఒక్కరైనా సరే అక్క బాగా చెప్పింది కదా అనుకుంటే చాలు. ఫోటోషూట్ ఎక్కడ చేస్తారు అని అడిగారు. అదే యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్స్ అండ్ డిజైనర్స్ వాళ్ళు డిసైడ్ అవుతారు అన్నమాట. వాళ్ళు చెప్పిన ప్లేస్ మనకి నచ్చితే మనం వెళ్ళొచ్చు. అక్కడికి చాలా ప్లేసెస్ పెట్టాను నేను పోస్ట్ పెడతాను, ప్రతిదాని కింద లొకేషన్ పెడుతుంటాను కదా, అక్కడికి వెళ్ళి చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది లొకేషన్. నన్ను ఎక్కడ ఉంటామని అడిగారు. నేను హైదరాబాద్లోనే ఉంటాను, అంతకు మించి డీటెయిల్స్ ఇవ్వడం తప్పు కదా, మీరు కూడా అడగద్దు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారా అని అడుగుతున్నారు. అసలు ఆపర్చునిటీ అని ఇవ్వడానికి నేను ఇక్కడ ఏం స్టార్ట్ చేశాను? ఏం స్టార్ట్ చేయలేదు. నేను మీకు ఇందాక స్టెప్స్ అని మాట్లాడాను కదా, ఆ ఫస్ట్ స్టెప్ దగ్గరే నేను ఉన్నాను. ఇంకా నేనంటూ ఒక లెవెల్కి వచ్చినాక పక్కా ఇస్తాను. నాకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా నేనంటూ ఓన్గా ఇంకేం క్రియేట్ చేసుకో ఓన్గా నేనేం క్రియేట్ చేసుకోకుండా మీకు ఎలా ఆపర్చునిటీ ఇస్తాను చెప్పండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, చాలా వెబ్ సిరీస్ చేశారు, అవి చేశారు అన్నారు కదా, అది నాకు స్టిల్ వేరే వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తేనే నేను వెళ్ళి యాక్ట్ చేస్తున్నాను తప్ప నా ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోవడం కానీ నా ఓన్గా నేను చేసుకోవడం కానీ చేయట్లేదు. సో నీ ఓన్గా చేసిన రోజు పక్కా నాలాంటి వాళ్ళకే నేను ఆపర్చునిటీ ఇస్తాను పక్కా. ఇప్పుడు వీడియో మాత్రం నేనే ఫోన్లో షూట్ చేసుకుంటున్నాను ట్రైపాడ్లో పెట్టి. మీ యూట్యూబ్ ఛానల్కి ఇన్స్పిరేషన్ ఎవరని అడిగారు. నా యూట్యూబ్ ఛానల్కి ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. నేను యాక్టింగ్లోకి రావడానికి ముందు నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే ఇంట్లో ఉండి వీడియోస్ చేసుకోవచ్చు, నాకు కొత్త థింగ్స్ ట్రై చేయడం ఇష్టం అండి. సో నాలాంటి వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు కదా కొత్త థింగ్స్ తెలుసుకోవాలనుకున్నాను, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది నా ప్యాషన్, నేను హ్యాపీగా ఉంటా, అట్ ది సేమ్ టైం నాకు కూడా తినడానికి మనీ ఉంటుంది కదా. సో అదే ఆలోచించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏమైందంటే యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చేసరికి అటు సైడ్ ఫస్ట్ వెళ్ళి ఇటు సైడ్ సెకండ్ రావాల్సి వచ్చింది, అంతే. యూట్యూబర్ అనేది నాకు ఫస్ట్ నుండి చేద్దాం అనుకున్నది. ఎంత మనీ వస్తాయి అని అడిగారు. ఎంత మనీ అని మనం పక్కగా చెప్పలేము, మనకు వచ్చే వ్యూస్లో బట్టి ఆ వ్యూస్కి ఎన్ని యాడ్స్ వస్తున్నాయి, యాడ్స్తో ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఎన్ని యాడ్స్ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన ఇన్కమ్ ఉంటుంది. నా ఛానల్ స్టార్ట్ చేసి మహా అంటే ఒక 10 to 15 days అవుతుంది కదా, మానిటైజేషన్ అవ్వడానికి నాకు తెలిసి మినిమం ఒక 4 months అవుతుందండి. 4 months అయిన తర్వాత చూద్దాం, హోప్స్ మంచి వస్తే బాగుండేది. బట్ యూట్యూబ్ త్రూ నాకు చాలా తక్కువగా వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. లైక్ మనకి ఇన్స్టాగ్రామ్ త్రూ వాట్సాప్ నుండి చూసే వాళ్ళు ఉన్నారు, కానీ యూట్యూబ్లో మనది చూసి క్లిక్ చేసి చూసే ఆడియన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అప్పుడు నాకు మానిటైజేషన్ రావడం స్టార్ట్ అవుతుంది.
ఐ హోప్ కొంచెం త్వరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా నేను స్టార్ట్ చేయడమే చాలా స్లోగా స్టార్ట్ చేశాను, ఆ లోపల ప్రాసెస్ కూడా చాలా స్లో అవుతుంది. చూద్దాం. ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం నా డ్రీమ్ అని మీ అందరికీ తెలుసు కదా. సో నాలానే మీకు కూడా ఇలాంటి డ్రీమ్ ఉంటే బేసిక్ థింగ్స్ ఉంటాయి కన్నా కొన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి, ఆ థింగ్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, మీ దగ్గర కెమెరా లేకపోయినా, తీసేవారు లేకపోయినా, ఏది లేకపోయినా పర్లేదు. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఆండ్రాయిడ్ ఫోన్ అయితే వీడియోస్ తీసుకోవడానికి యూజ్ అయ్యే ఫోన్ ఉంటుంది కదా, మీ ఫోన్లోనే మీరే వీడియోస్ తీయడం స్టార్ట్ చేయండి. ఫోన్లోనే ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ కూడా యూజ్ చేసుకొని ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఒక్కొక్క వీడియో పెట్టడం స్టార్ట్ చేస్తే అందులో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. నాకంటే ఎవరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. లైక్ ఎలాంటి సజెషన్స్ ఇవ్వడానికి నాకు ప్రాపర్గా నేను ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోవట్లేదు అంటే ప్రాపర్గా సజెషన్స్ ఇచ్చే వాళ్ళు అయితే ఎవరూ లేరు. అంట్లారలెస్ నేను ఒక కాల్ చేసి ఇది ఎలా చేయాలి అంటే ఆ ఒక్క థింగ్ చెప్తారే తప్ప ఇది చేస్తే బెటర్గా ఉంటుంది ఇంకా అని చెప్పి చెప్పే వాళ్ళు అయితే నాకు ఎవరు లేరు. సో ఓన్గా తెలుసుకుంటేనే బెటర్ అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఎలా అయితే ఎక్విప్మెంట్ ఉంటుందో అదే ఎక్విప్మెంట్తో మీరు స్టార్ట్ చేయండి. రేపు ఎల్లుండి అని కాకుండా ఈ రోజే స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి పెట్టండి. ఫస్ట్ మనీ కోసం కాకుండా ఫస్ట్ కొన్ని వీడియోస్ పెట్టండి. మీకు అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనిపిస్తే కంటిన్యూ చేయండి. అదే మీ ప్యాషన్ లాగా కాకుండా అదే మీకు ఇన్కమ్ ఇచ్చే ప్రాసెస్లో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్ అనేది. అంతే, మన దగ్గర బేసిక్ కెమెరా ఉండి అది వీడియో తీసుకునేంత నాలెడ్జ్ ఉండి ఎడిటింగ్ చేసుకునేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఏమీ అవసరం. మనకి బేసిక్ ఇంకొక థింగ్ ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్కి 1000 మెంబర్ సబ్స్క్రైబర్స్ కావాలి. అంటే ఇప్పుడు నేను పెడుతున్న వీడియోస్ని ఒక 1000 మెంబర్స్ అయినా నాకు సబ్స్క్రైబర్స్ ఉండాలి నా ఛానల్లో. ఎట్ ది సేమ్ టైం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. 4000 వాచ్ అవర్స్ అంటే ఒక్కొక్క వీడియోని 8 మినిట్స్ పెట్టినా కూడా ఎంతమంది చూస్తే కంప్లీట్ అవుతుంది చెప్పండి. చాలామంది వీడియోస్లో వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం చూడండి ఎందుకంటారంటే వాచ్ టైం వస్తుందని చెప్పి మొత్తం చూడండి అంటారు. నాకైతే వాచ్ టైం తక్కువగా ఉంది చాలా. అది చాలామంది లైవ్ చేయమని సజెస్ట్ చేశారు, బట్ లైవ్ చేయడానికి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి అది చూపించేలా ఉంటే బాగుంటుందని చెప్పి నేను లైవ్ చేయట్లేదు. ఏమో అది ఏదో నాకు బేసిక్గా ఏదో చెయ్యాలి అన్నది కాకుండా బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. అందుకే కొంచెం స్లో అవుతుందేమో ప్రాసెస్ ఇంకా నాకు తెలీదు. సో అదండి, మీరు అడిగిన టాప్ క్వశ్చన్స్, ఎక్కువ మంది అయితే క్వశ్చన్స్ రిపీటెడ్గా అడిగారు, ఆ క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐ యామ్ సో సారీ నేమ్స్ మెన్షన్ చేయలేకపోతున్నాను, నెక్స్ట్ టైం పక్కా నేమ్స్ మెన్షన్ చేస్తాను. ఈసారి కొంచెం లేట్ అయింది అది, సో అందుకే మెన్షన్ చేయలేదు, లేకపోతే పక్కా మెన్షన్ చేసేదాన్ని. ఆబ్వియస్లీ మీరు కొంచెం టైం తీసుకొని టైప్ చేసి నన్ను అడిగినప్పుడు నేను కూడా ఆన్సర్ చెప్పేప్పుడు మీ నేమ్ చెప్పి చెప్పడం కరెక్ట్, బట్ కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది. దానికి ఐఎమ్ సో సారీ. మీకు నా వీడియోస్ నచ్చితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏవి నచ్చుతున్నాయి, ఏవి చేయమంటారు, ఏది నచ్చట్లేదు అని పెడితే నాకు కూడా తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు, మీ సబ్స్క్రైబ్ చేసినా కూడా అడుగుతున్నారు. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ఐకాన్ పైన ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి అనుకుంటున్నాను. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి పక్కా ట్రై చేస్తాను. సింగిల్గా స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం టైం ఇవ్వండి, బెస్ట్ వీడియోస్ ఇస్తాను. బట్ ఐ సీరియస్లీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విహారీ సాయికృపా.